నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం. ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేసిన సీఎం జగన్ పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రకటన. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన చేయవచ్చు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ. మంత్రి బొత్స వ్యాఖ్యలు. వాడవాడల గృహ నిర్మాణాల పండుగ. పేదల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన నేతలు 30 లక్షల ఇళ్ల నిర్మాణాలతో వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని వెల్లడి. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 98, జిల్లాలో 669, రాష్ట్రంలో 11421 పాజిటివ్ కేసుల నమోదు. ఏపీపై విషం చిమ్ముతున్న చంద్రబాబు. సంక్షేమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు. వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. నాడు నేడు పనుల పరిశీలన. విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చినవీరభద్రుడు ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 2 విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎక్కడ ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. పేదవారి సెంతుల కల నిజం చేస్తున్నామని చెప్పారు. పండుగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 175 నియోజకవర్గాల్లో తొలి విడతలో 28,084 కోట్లతో 15.60 లక్షల పక్కా గృహాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జూన్ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తవుతాయన్నారు. రెండో దశలో 22,860 కోట్లతో 12.70 లక్షలు ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. పీఎంఏవైతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. 13 లక్షల కుటుంబాలకు స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. రెండో దశ కార్యక్రమం మళ్ళీ రేపు జూన్ 2022లో మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను, మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ రెండు దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ కొంతమంది దుర్బుద్దితో కోర్టులో కేసులు వేశారని సీఎం జగన్ ఆరోపించారు. ఈ కేసులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. కోర్టు సెలవులు అయిపోయిన వెంటనే దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని 3.74 లక్షల మంది మహిళలకు న్యాయం చేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే అన్ఫార్చునేట్ గా 3,74,000 అక్క చెల్లెమ్మలకు మాత్రం అన్ఫార్చునేట్ గా ఈ రోజు న్యాయం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కేటాయించిన భూములు కొంతమంది దుర్బుద్ధితో కోర్టులలో వెళ్లి కేసులు వేయడం మనమంతా కూడా చూశాము. ఆ కేసులు సాల్వ్ చేసేదానికోసం కాస్త టైం పడతా ఉంది. కోర్టులు ఈరోజు సెలవు మీద ఉన్నాయి. కోర్టులన్నీ కూడా కోర్టులు మళ్ళీ జూన్ 13 నుంచి కోర్టులు మళ్ళీ తెరుస్తాయి. తెరిచిన వెంటనే ప్రభుత్వం దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ కింద తీసుకొని వెంటనే కోర్టు తెరిచిన వెంటనే
టాపిక్ మళ్ళీ తీసుకొని వచ్చి ఈ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు త్వరితగతిన న్యాయం చేసేందుకు ఖచ్చితంగా మీ తమ్ముడు మీ అన్న గా ఉన్న ఈ జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడని చెప్పి మరొకసారి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని కొందరు కావాలని కోర్టుకు వెళ్లి ఆలస్యం చేశారని అన్నారు అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే అభివృద్ధి పథంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తామని మంత్రి బొత్స చెప్పారు సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని పేర్కొన్నారు రాజ్యాంగం చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తామని తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖ పరిపాలన రాజధాని విషయంలో ఎందుకు సందేహాలు వస్తున్నాయో అర్థం కావటం లేదన్నారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమని బొత్స గుర్తు చేశారు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మూడు రాజధానుల విషయంలో తాము ఏదైతే చెప్పామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం మా పార్టీ తాలూకా విధానం మా ప్రభుత్వం తాలూకా విధానం రాష్ట్రంలో 13 జిల్లాలను అభివృద్ధి పరచాలనేది మా విధానం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయాలనేది మా తాలూకా పార్టీ విధానం మా ముఖ్యమంత్రి గారి తాలూకా నిర్ణయం ఆ నేపథ్యంలోనే మరి శాసనసభలో వచ్చి చట్టం చేశాం శాసనసభలో చట్టం చేస్తూ పరిపాలనా రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ అలాగే జుడిషియల్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మూడు క్యాపిటల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం చెప్పడం చట్టం కూడా చేశాం కొంతమంది దుష్టశక్తులు రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి సాంకేతికపరమైన అంశాలను తీసుకొచ్చి దాంట్లో కొంత ఆలస్యానికి కారణమయ్యారు ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది ఏ రోజైనా ఏ క్షణమైనా దాన్ని అధిగమించి ఏదైతే సమగ్ర అభివృద్ధి చేయాలనుకున్నామో అన్ని ప్రాంతాలు చేయాలనుకున్నామో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని అవసరమైన మేరకు లుసుల్లో చట్టాలకి అనుగుణంగా న్యాయస్థానానికి అనుగుణంగా అభివృద్ధి తీసుకెళ్లాలనేది నిశ్చయించుకున్నాం రోజు ఆ ప్రక్రియ జరుగుతుంది అది జరుగుతూనే ఉంటుంది అది ఈ రోజు ఆ రోజు అని లేదు జరుగుతుంది ఇప్పటికే జరుగుతుంది సార్ వేగంతో అందులో భాగంగా మరి వారు ఏం చెప్పారు అదే దాంట్లో భాగమే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు మిర్చార్ చైర్మన్ ఏసురత్నం తదితరులు పాల్గొని లాంగ్ గ్రామంలో పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు పేదలందరికీ ఇళ్లు పథకం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైన కార్యక్రమమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గంకి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు నగర కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొని నూతన ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 9,700 మంది పేదలకు ఇళ్లు నిర్మించిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ కమిషనర్ తెలిపారు పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని వారు తెలిపారు అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్లు పథకం వర్తింపచేస్తామని వారు స్పష్టం చేశారు ఎవరు సాహసం చేయలేని కార్యక్రమం ఇవాళ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇంత సాహసం చేయలేదు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇల్లు స్థలం కేటాయించడం అనేది ఒక మామూలు విషయం కాదు ఒక మహాయజ్ఞంలాగా మరి ఆయన పూనుకోవడం ఆయన పూనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది మరి తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా 3 ఏళ్ల కాలంలో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసి ఎందుకంటే ఇక్కడ 9,700 ఇళ్ళు గుంటూరు వెస్ట్కు సంబంధించి మరి ఓకే చెప్పడం మరి ఈ లబ్ధిదారులందరూ కూడా త్వరలోనే మరి పనులు కూడా బిగిన్ చేసుకోవాలనే భావంతో ఈరోజు 650 మంది ఈరోజు గ్రౌండింగ్కి మరి ప్రిపేర్ చేశాం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నగా ఒక మేనమామగా మరి అక్క చెల్లెల్ని ఆశీర్వదిస్తూ సుమారుగా 30 లక్షల మంది పైచలకు ఈ రోజున కలలో కూడా సొంత ఇల్లు కట్టుకుంటాము అనే మరి ఊహించిన విధంగా ఈ రోజున 30 లక్షల మంది లబ్ధిదారులు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ
నిజంగా మరి చెప్పాలంటే ఈ రోజున వాళ్ళ జీవితంలో సుమారుగా 10 లక్షల రూపాయలు మినిమం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చినవీర భద్రుడు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోయాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీర భద్రుడు వెల్లడించారు ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు నాడు నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు అనంతరం చినవీర భద్రుడు గుంటూరులో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో విద్యాశాఖలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్దికి నోచుకుంటున్నాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా 5,26,000 మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా నూతన విద్యా విధానం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల పేదలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు చిలకలూరుపేట మండలంలో మురికిపూడి అనే ఒక ఉన్నత పాఠశాల ఇప్పుడు గుంటూరు అర్బన్ ఏరియాలో ఈ ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ మీడియంతో నడుస్తున్నటువంటి ఈ చౌత్ర కదా ఈ పాఠశాలని సందర్శించడం జరిగింది నాతో పాటు మొత్తం విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా మా కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగే ఇక్కడ గుంటూరు జిల్లా ప్రాంతీయ విద్యా సంచాలకులు జిల్లా విద్యాశాఖాధికారి ఉప విద్యాశాఖాధికారి మండల విద్యాశాఖాధికారి అందరం కూడా కలిసి తిరుగుతున్నాం ఎందుకంటే ఇది ఒక టీమ్గా ఒక కొత్త చైతన్యం మన పాఠశాలలో ఇప్పటికే వచ్చింది ఇది తరగతి గదుల లోపల కూడా రావాలి మన అకాడమిక్ యాక్టివిటీ రన్ చేయడంలో కూడా ఈ మార్పు రావాలనే ఉద్దేశం మీద ఈ పర్యటన చేపట్టడం జరిగింది నిన్న జిల్లాలో 669 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 152,015కి చేరింది రాష్ట్రంలో 17,28,577 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కోరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు జిల్లాలో గురువారం 669 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 152,015కు చేరింది నలుగురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 966కు చేరింది నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ఆకులవారతోట 1 అమరావతి రోడ్ 1 అంకమనగర్ 1 ఏటగ్రహారం 6 ఆటోనగర్ 3 భారత్పేట 1 బ్రోడీపేట 3 బృందావన్ గార్డెన్స్ 1 చౌత్ర 1 దేవపురం 1 డొంక రోడ్డు 1 గడ్డిపాడు 1 గోరంట్ల 1 గుజ్జనగుళ్ళ 1 ఎన్నరింగ్ రోడ్ 1 లక్ష్మీనగర్ 1 మద్రాల కాలనీ 1 మహర్షి దయానంద నగర్ 1 నాస్ సెంటర్ 2 నగరంపాలెం 1 నల్లపాడు 1 నెహ్రూ నగర్ 1 ఎన్జీఓ కాలనీ 1 ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 1 పాతగుంటూరు 1 పరమాయకుంట 1 పట్టాపురం 1 పొన్నూరు రోడ్ 1 రాజీవ్ గాంధీ నగర్ 1 రాజేంద్ర నగర్ 3 రామరెడ్డి నగర్ 2 రామిరెడ్డితోట 1 రెడ్డిపాలెం 2 ఆర్టీసీ కాలనీ 1 సంపత్ నగర్ 1 సంగడుగుంట 3 శాంతినగర్ 1 శారదా కాలనీ 1 శ్రీనగర్ 3 శ్రీనివాసరావు తోట 1 ఎస్వీఎన్ కాలనీ 1 వాసవీనగర్ 1 విద్యానగర్ 1 కేసు నమోదైంది 669 కేసులు నమోదు కాగా నగరంలోనే 98 కేసులు నమోదయ్యాయి ఇక జిల్లాలో అమరావతి 3 అచ్చంపేట 2 బెల్లంకొండ 2 గుంటూరు రూరల్ 6 క్రోసూరు 4 మంగళగిరి 26 మేడికొండూరు 4 ముప్పాళ్ల 27 పెదకాకాని 7 పెదకూరపాడు 6 పెదనందిపాడు 3 ఫిరంగిపురం 24 ప్రత్తిపాడు 15 రాజుపాలెం 13 సత్తెనపల్లి 23 తాడేపల్లి 13 తాడికొండ 21 తుళ్లూరు 7 బట్టిచెరుకూరు 2 దాచేపల్లి 28 దుర్గి 8 గురజాల 4 కారంపొడి 5 మాచవరం 8 మాచర్ల 8 పెడుగురాళ్ల 13 రెంటచింతల 11 వెల్దుర్తి 5 బొల్లాపల్లి 5 చిలకలూరుపేట 26 ఎడ్లపాడు 4 ఈపూరు 13 నాదండ్ల 27 నర్సరావుపేట 27 నూజెండ్ల 4 నకరికల్లు 14 రొంపిచెర్ల 17 సావల్లిపురం 3 వినుకొండ 14 అమృతలూరు 4 పట్టిప్రోలు 2 బాపట్ల 18 చేబ్రోలు 7
చెరుకుపల్లి 6, దుగ్గిరాల 16, కాకుమాను 11, కల్లపాలెం 4, కొల్లిపర 1, కొల్లూరు 3, నగరం 1, నిజాంపట్నం 4, పెట్టెలమణిపాలెం 10, పొన్నూరు 7, రేపల్లె 8, తెనాలి 10, చుండూరు 7 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 11,421 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 17,28,577కు చేరింది. 15,78,452 మంది డిశ్చార్జ్ కాగా 138,912 మంది చికిత్స పొందుతున్నారు. 81 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 11,213కు చేరింది. 86,223 శాంపిల్స్ పరీక్షించగా 11,421 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. పేదలందరికీ ఇళ్లు పంపిణీ నేపథ్యంలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలందరికీ సొంతింటి కల నెరవేరబోతుందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు పేదలందరికీ ఇళ్లు పంపిణీలో భాగంగా గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ పేదలందరికీ ఇళ్లు పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే, మేయర్ వెల్లడించారు. ఏ రాష్టంలో చేయని విధంగా లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే పేదల సంక్షేమం, అభివృద్ది సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. గత పాలకులు ఎప్పుడైనా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేశారా అని నేతలు ప్రశ్నించారు. సంక్షేమ పథకాల రూపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ముస్తఫా కావటి ప్రకటించారు. అంటే ఎవరికి కూడా మాకు సొంత ఇల్లు లేదు, సొంత స్థలం లేదు అనేటువంటి మాట, ఎవరి మాట, ఎవరి నోట మాట రాకుండా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం గుంటూరు నగరంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కీర్తించబడతామన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ కలను సాకారం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా, యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఊరు చివర చక్కని రోడ్లు, తర్వాత చక్కటి డ్రైనేజీ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలో చదువుకుంటానికి, పిల్లలు చదువుకోవడానికి బడి కానివ్వండి, లేకపోతే హాస్పిటల్, అన్ని విధాలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా అధిగమించి ఆ చెప్పిన మాట చేస్తానని ఆ నమ్మకం ప్రజల్లో కలిగింది, నాలో ఉంది, అందరిలో ఉంది. కాబట్టి ఈరోజు మరి ఇల్లు కార్యక్రమం అనేది మన గుంటూరు నగరం మేయర్ గారు కాబట్టి మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కలిసేసి మరి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా పేదవాళ్ళు బాగుండే ఉద్దేశం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరు సాయం చేసినప్పుడే అతనే నిజమైన నాయకుడు అవుతాడు అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని పీసీసీ అధ్యకులు శైలజన ధ్వజమెత్తారు. ప్రజారోగ్యాన్ని గాలి కుదిరేసి పాలకులు అసమర్థతను చాటుకున్నారని అన్నారు. కరోనా మృతుల సంఖ్యను పూర్తి స్థాయిలో బయటపెట్టడం లేదని పీసీసీ అధ్యకులు శైలజనాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడారు. టీకాలు పొందడం ప్రతి పౌరుడి జన్మ హక్కు అని ఆయన పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధులకు గతంలో ఉచితంగా టీకాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. థర్డ్ వేవ్ వచ్చేలోగానే టీకా కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ టీకాలు ఇవ్వాలని, ఈ నెల 4వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ప్రతి నెలా పేద కుటుంబాలకు 7,500 రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు. సమస్యను వివరించేందుకు గవర్నర్ను కలవనున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశంలో కరోనాపై చర్చించకపోవడం దారుణమన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వారికి వ్యాక్సిన్ పొందడానికి హక్కు కలిగి ఉన్నారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అనే ప్రోగ్రాం అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అడాప్ట్ చేసి ఉన్నాయి. ఈరోజు ఈ చేతగాని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఈ గుడ్డి భక్తులు లేక నోరు తప్ప తెలివి లేని నాయకులు, అసమర్థులు
వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ కలరా మసూచి ప్లేగ్ లాంటి భయంకరమైన రోగాలను అరికట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతా ఉన్నాం, మీరు చెప్పే లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. వివిధ జిల్లాలు పర్యటించినప్పుడు ఆ రోజు ప్రకటించే మరణాల సంఖ్య వాస్తవ మరణాల సంఖ్య కంటే చాలా తక్కువ చూపిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసే లక్షణాన్ని వదిలిపెట్టండి. రాజ్యంలో ప్రజల ప్రాణాలు వ్యాపారం కంటే పెద్దవి. దాదాపు 9 కోట్ల డోసుల్ని మీరు విదేశాలకి అమ్మారు, అమ్మడానికి ఒప్పుకున్నారు. ఈ దేశంలో ఉన్న పిల్లలకు చెందాల్సిన వ్యాక్సిన్. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజమని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ, పేదవర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ఇళ్ల స్థలాల ద్వారా 22,539 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి పేదవర్గాలు తీసుకుని ముందుకెళ్తూ ఉన్నాయి. మీరు వెల్ఫేర్ చూసినప్పుడు చాలామంది వెల్ఫేర్ జరుగుతూ ఉన్నది, అభివృద్ధి జరగట్లేదని నేను చెప్తున్నా. ఒక దళితుడుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి చదువుకుని వచ్చినటువంటి వ్యక్తిగా మాకు 3 పూట్ల అన్నం దొరికితే అది వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ఉన్నట్టు. మేము 2 జతల బట్టలు కొనుక్కుంటే మాకు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ఉన్నట్టు. మాకు ఇల్లుంటే మాకు ఆ ఇంటితో పాటు డెవలప్మెంట్ జరిగినట్టు. మా ఊరిలో రోడ్డు ఉంటే రోడ్డుతో పాటు మాకు అభివృద్ధి జరిగినట్టు. అంతేగాని ఎక్కడో ఏదో డ్యాములు కట్టాలి, అవన్నీ 70 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏం కట్టాడో చెప్పమనండి. ఒక 3 సంవత్సరాలు నేను కూడా ఉన్నాను. దళితులకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుందని చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కోటి మంది దళితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1 కోటి మంది దళితులు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ముందుకెళ్ళినటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కొత్తపేట మలైలింగం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని సిపిఐ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ధరలు పెరిగితే చేతగాని ప్రభుత్వం అని అభిప్రాయపడిన మోడీ నేడు నిత్యం పెరుగుతున్న ధరలపై ఏం సమాధానం చెప్తారని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ప్రశ్నించారు. కొత్తపేట మల్లలింగం భవన్ వద్ద పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసిస్తూ ధర్నా జరిగింది. ధరల నియంత్రణలో విఫలమైన మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మరి పెట్రోల్ డీజిల్ మీదే ప్రభుత్వం నడపాలని మరి పుత్రచితం ఉన్నట్టు అర్థమవుతా ఉంది. ఇప్పటికే మరి డీజిల్ పెట్రోల్ సంబంధించి కూడా రెండింటిని మరి 100 దాటేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా 100 రూపాయలు దాటి మరి 66 పైసలు కూడా ఈరోజు గుంటూరు నగరంలో మరి వెళ్ళటం జరిగింది. మరి కరోనా టైంలో కూడా ఓ పక్క పనులు లేకుండా ఓ పక్క మరి పేదలంతా కూడా ఆకలితో ఒక అలమటిస్తూ ఉన్నారు. వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టైంలో కూడా మరి రోడ్డు మీద జనాలు రావడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇది ఎదురుగా చూసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు. మరి కేంద్రం మరి అట్లా రెండో పక్క మరి నిత్యావసర సరుకులు అన్నీ కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి గ్యాస్ పెరుగుతూ ఉంది, తద్వారా మరి ఇలా గృహ ఉపకరణాలు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో మరి 100 రూపాయలు దాటిన సందర్భంగా రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ వి నవరత్నాలు కావని, నవ మోసాలు అని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ విమర్శించారు. ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులు మైనార్టీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ సప్లాన్ నిధులను దుర్వినియోగపరిచారని అన్నారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. దళిత ద్రోహ లేకపోతే దళితులకు
పనికొచ్చే ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వారికి సంబంధించినటువంటి నిధులను వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలను కాలరాసే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు సాగడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని న్యాయం జరిగేటువంటి విషయం ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మైనారిటీలు ఈ రోజు వాళ్ళు రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో దాదాపు 440 కోట్ల రూపాయల వాళ్ళ నిధులను దుర్వినియోగం చేస్తూ పక్కదారి పట్టించినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు యూటీఎఫ్ కార్యాలయం వద్ద యూనియన్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా యూనియన్ అధ్యకులు ప్రేమ్ కుమార్ తెలిపారు ఈ విధానం వల్ల కొన్ని లాభ నష్టాలు ఉన్నందున పాలసీని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిదని ఆయన సూచించారు విద్యా విధానం వల్ల పేదలకు ఎలాంటి నష్టమూ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి 3-4 తరగతులను పెట్టడం మూలాన ముఖ్యంగా బాలికల విద్యకు దూరం అయ్యి మరి విద్యా వ్యవస్థ ప్రాథమిక విద్య అనేది దెబ్బతిన ఉంది అలాగే భవిష్యత్తులో ఇది ప్రైవేటుకి బలం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పేసి దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రాథమిక విద్యతో పాటు మరి పూర్వ ప్రాథమిక విద్యని జత చేసి ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము కాబట్టి తక్షణం ప్రాథమిక పాఠశాలని విభజించడాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు 534వ రోజుకు చేరాయి అమరావతి రైతులను అవమానించవద్దంటూ దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు పరిపాలనా రాజధాని త్వరలోనే విశాఖలో ఏర్పాటు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడాన్ని రైతులు తప్పుపడుతున్నారు విజయసాయిరెడ్డి గారు మీకు చట్టం అంటే తెలుసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అంటే తెలుసా రాజ్యాంగ విలువలంటే మీకు తెలుసా హైకోర్టు అంటే హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పులంటే మీకు చిత్తశుద్ధి ఉన్నదా ఎందుకని మీరు ఈ విధంగా రోజుకొక స్టేట్మెంట్లు ఇస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అడిగారు ఇప్పుడు మీరు పరిపాలన ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు అని అంటున్నారు చేసుకోండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు పరిపాలన ఎక్కడి నుంచి అయినా చేయి మీ ఇష్టం వచ్చినట్టు చేయి పరిపాలన అంటారా దీన్ని ఇది పరిపాలన మీరు ఒక మంత్రులు ఇది మీ మంత్రుల్ని మీ ముఖ్యమంత్రి ఇది మంత్రులుగా పరిపాలిస్తున్నారా మీరు ప్రజాసేవకులని వచ్చారు ప్రజాసేవకులని వచ్చి ప్రజలకు సేవ చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి రాజకీయ నాయకుడు ఎలక్షన్ ముందు వచ్చేది మేము ప్రజలకు సేవ చేస్తామని వస్తున్నారు అసలు సిఆర్డీ అంటే అసలు తాత్పర్యం ఆయనకు తెలుసా సిఆర్డీ అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది ఆయనకు అర్థం చేసుకోవాలి మొంగళ సిఆర్డీ అనేది చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా ఏందో ఆయన అర్థం చేసుకోవాలా ఒక బెయిల్ మీద వచ్చిన వ్యక్తి రాజధాని రైతుల్ని ఇట్లా అన్యాయంగా కోర్టులో ఉండదాన్ని కూడా రైతుల్ని మనోవేదన గురి చేస్తున్నాడు రైతులు కూడా ఇంతమంది గుండె లాగిపోయి ఇప్పుడు దాదాపు 180 మంది చనిపోయారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది కొప్పునూరు రవికుమార్ సహకారంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు ఇమాం మౌజన్లకు పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆకలికి కులం మతం ప్రాంత భేదాలు ఉండవని అందుకే కర్ఫ్యూ సడలించే వరకు ఈ పంపిణీ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో దాలిపర్తి శారద వడ్లమూడి రాజా వడ్డమాను ప్రసాద్ ముతుకుమల్లి సాయి వేములపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బంది పడే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుంటూరు నగరంలో సెలెక్ట్ చేసి వాళ్ళకి మరి నిత్యావసర సరుకుల్ని అందజేయటం జరిగింది దీనిలో భాగంగానే గత 2 రోజులుగా టీచర్లకి అందజేశాం గత 1 వారం రోజులుగా అర్చకులు ఇమాములు పాస్టర్లకు 3 మతాలకు సంబంధించిన దైవ ప్రార్థన చేసే వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది ఈరోజు నుండి ఎవరైతే బ్రాహ్మణ జాతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ వైస్ చైర్మన్ రామచంద్రరాజుని
ఆంధ్రప్రదేశ్ రాష్ట రెడ్క్రాస్ కోవిడ్ మిటికేషన్ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ రాష్ట చైర్మన్ ఏ శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రామచంద్రరాజు కరోనా వైరస్ నివారణ కొరకు విశేష సేవలు అందించారని, వారి సేవలు రాష్ట వ్యాప్తంగా అందజేయాలని కన్వీనర్ గా నియమించినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 కి సంబంధించి కఠినంగా వ్యవహరించాలని, బందోబస్తు నిర్వహించి సిబ్బంది అధికారులు తప్పనిసరిగా 2 మాస్కులు ధరించాలని, పోలీస్ సిబ్బంది వారి యొక్క కుటుంబాలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ నందు వారికి భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాలియాద్రి, విజయ్ కుమార్, అంగడి కిషోర్, చిరంజీవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్ కు ఒక్కరోజు నిర్వహణకు అనిల్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆయనను అభినందించారు. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి రోజుకో మాట పూటకో తీరుగా ఉన్నారని, ముందు ఒక్క రాజధానిని నిర్మించి చూపాలని, ఆ తర్వాతే 3 రాజధానుల గురించి ఆలోచించాలని ఆమె హితవు పలికారు. రాజధాని ప్రజలు 534 రోజులుగా దీక్షలు చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం ఇంకా 3 రాజధానులను ఏం నిర్మిస్తుందని ఆమె ప్రశ్నించారు. మనుషులకి ఏమి కావాలి, ప్రజలకి ఏమి కావాలి అనేది అది తెలుసుకోండి. నిత్యావసర రేట్లు తగ్గించండి, పేదవాళ్ళ అభివృద్ధికి పాటుపడండి. మీడియాల ముందుకొచ్చి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని 3 రాజధానులు అంట జనాలను ఇబ్బంది పెట్టద్దు. ఒక రాజధాని కట్టి మీరు అప్పుడు మాట తప్పను మడమ తిప్పనని మీరు అన్న ఏవైతే వాగ్దానం 3000 పెన్షన్ చేస్తూ ఉన్నారు, 300 కూడా పెంచలేకపోయారు. 250 మీ ప్రభుత్వం వచ్చాక పెంచింది. దిక్కుమొక్కు లేని మాటలు, దిక్కుమొక్కు లేని ప్రభుత్వం లాగుంది. కానీ ఏమన్నా ప్రజలకు పాలన అందిస్తున్నారా మీరు? ఏ మహిళలు అయితే ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తారు, వాళ్ళ శాంతినే చూశారు. వారి దగ్గర కోపం వచ్చిందంటే అప్పుర భద్రకాళీలు అవుతారు, మిమ్మల్ని ఇంటికి సాగనమ్ముతారని కూడా హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం. ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేసిన సీఎం జగన్, పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రకటన. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన చేయవచ్చు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ, మంత్రి బొత్స వ్యాఖ్యలు. వాడవాడలా గృహ నిర్మాణాల పండుగ, పేదల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన నేతలు. 30 లక్షల ఇళ్ల నిర్మాణాలతో వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని వెల్లడి. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్, నగరంలో 98, జిల్లాలో 669, రాష్ట్రంలో 11,421 పాజిటివ్ కేసుల నమోదు. ఏపీపై విషం చిమ్ముతున్న చంద్రబాబు, సంక్షేమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు, వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, నాడు నేడు పనుల పరిశీలన, విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చిరవీరభద్రుడు ప్రకటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.